హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డు కలిగిన వారందరికీ కూడా మూడు శుభవార్తలను అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే చెప్పడం జరిగింది ఆ మూడు శుభవార్తలేంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి రైస్ కార్డుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కినట్లయితే మళ్ళీ పైన ఆల్ అని వస్తుంది ఆల్ పైన నొక్కితే ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఏపీలో రైస్ కార్డు కలిగిన వారందరికీ కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మూడు శుభవార్తలు అయితే తీసుకొచ్చారు ఇందులో మొదటగా చూసుకుంటే సంక్రాంతి కానుకగా మనకు అందరికీ కూడా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉన్నాయి ఒక్కొక్కరికి డబుల్ సిలిండర్ అయితే ఉందన్నమాట ఈ నేపథ్యంలో ఇప్పుడు గ్యాస్ ధరలు అయితే మనకు దాదాపు వెయ్యి రూపాయలైతే గ్యాస్ ధర అనేది ఉంది తొమ్మిది వందల ఎనభై రూపాయలైతే ఉంది ఇక ఈ గ్యాస్ ధరను తగ్గిస్తూ మనకు పండగ శుభార్త అయితే తీసుకొచ్చారు గ్యాస్ అనేది మనకు ఆరు వందల ముప్పై రూపాయలుగా చేయబోతున్నారనమాట మనకు వచ్చే సంక్రాంతి నుండి ఇది అమలు అవుతుందన్నమాట ఇది మొట్టమొదటి శుభార్తగా మనం చెప్పుకోవచ్చు ఇక రెండో శుభార్త చూసుకుంటే మనందరికీ కూడా ఆల్రెడీ మన ఏపీలో రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో ఎవరికైతే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన కింద డబుల్ రేషన్ అయితే ఇవ్వబోతున్నారనమాట పదిహేనో తారీఖు నుండి మనకు డబుల్ రేషన్ అనేది పంపిణీ చేయబోతారు కార్డుకి ఇరవై కేజీలు వస్తుంటే నలభై కేజీలు ముప్పై కేజీలు వస్తుంటే అరవై కేజీలు అయితే పంపిణీ చేస్తారు పండగకి అయితే ఎటువంటి అదనపు సరుకులు అయితే ఇవ్వట్లేదు కానీ డబుల్ రేషన్ అయితే ఇస్తారు ఇది రెండో సువార్తగా చెప్పుకోవచ్చు ఇక మూడో సువార్తగా చెప్పుకుంటే అర్హత కలిగినటువంటి నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ అక్క అక్కచెల్లమ్మలందరికీ కూడా మరో రెండు రోజుల్లో అంటే పదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు పదిహేను వేల రూపాయలనైతే మన ఏపీసీఎం